పెమ్మసాని చంద్రశేఖరరావు గారు గుంటూరు జిల్లా వాసి. ఆయన బాల్యం మొత్తం చదువుకోవటం ఇక్కడే. ఏదో 4-5 సంవత్సరాలు అమెరికాలో చదువుకోవడం కోసం కానీ దేని కొన్న కోసం కానీ వెళ్ళాడు. నాన్ రెసిడెంట్ అంటారు కానీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన లోకలే, మన జిల్లా బుర్రిపాలెం, వాళ్ళ స్వగ్రామం తెనాలి పక్కన ఉన్న బుర్రిపాలెం. ఆయన లోకల్ కాదనటానికి వేరే వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. రోసయ్య స్థానికుడిగా గుంటూరు వాసా, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి గుంటూరులో స్థిరపడ్డాడా, లేకపోతే ఆయనకి వాళ్ళ బంధువులకి వాళ్ళ మామగారులకి వీళ్ళందరికీ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఆయన పొన్నూరుకి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. మరి ఆ పొన్నూరు మరి నారా కోడూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్స్ అన్నీ కూడా ఆయన వల్ల చెరపట్టబడినాయని, ఆయన దోపిడీ చేస్తున్నాడని, అక్కడ పేదల ఆస్తులన్నీ కొట్టేస్తున్నాడని చెప్పి ఆయన మీద తీవ్రమైనటువంటి దుమారం ఈ మధ్య వచ్చింది. ఆయన ఎంపీగా వచ్చి మళ్ళీ తక్కిన వాళ్ళ భూములందరూ కబ్జా చేసేసి ఈ జిల్లా మొత్తాన్ని కబ్జా చేస్తే పరిస్థితి ఏంటి? ఏ రకమైన మచ్చలేనటువంటి చంద్రశేఖరరావు గారిని గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన అమెరికాలో కానీ లేకపోతే మరి ఎక్కడన్నా కానీ స్వతగా స్థితిమంతుడై బాగా చదువుకున్నటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అయ్యి మరి ఎంతోమందికి విద్యలో కానీ వైద్యంలో కానీ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఒక మంచి మనిషి అధికారంలోకి రావటం ద్వారా రేపు ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక అద్భుతమైనటువంటి పొజిషన్ సంపాదించి గుంటూరు జిల్లాని అద్భుతంగా డెవలప్ చేస్తాడనేటువంటి విశ్వాసం మాకుందని ఇంత మూలం మేము తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు మహేశ్వరి అండి. అమరావతి రోడ్డు కొండైకాలని 3వ లైను. మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడంతా చెత్త అలానే ఉంటుంది. అసలు తీసివేరు బాగా దోమలు, మురుగుడు వాసన, రోడ్డు మీద ఆవులు నిలబట్టము, అవంతా రోడ్డుకి అడ్డంగా ఉండి ట్రాఫిక్ జామ్ అవటము, బాగా జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనే సమస్యలు మేము బాగా ఫేస్ చేస్తున్నామండి. అలానే కంప్లైంట్ చేస్తారా? మున్సిపాలిటీకి కంప్లైంట్ అనేది మేము చేయలేదండి. అంటే ఇక్కడ చెత్త వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారుగా, వాళ్ళే కావాలని ఇక్కడ చెత్త తీసుకొచ్చేస్తారు, బళ్ళు కూడా ఇక్కడ అడ్డంగా పెడతారు. అయితే డ్రైనేజీ కూడా మా ఏరియాలో లేదండి. ఈ సైడ్ కాలువలు కూడా సరిగ్గా ఫెసిలిటీ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి కాలువలు తీయటం అలాంటిది ఏమీ లేదండి. వారంలో ఒకసారి వస్తారు. అదేమని అడిగితే వాళ్ళే మా మీద వ్యతిరేకంగా మాట్లాడతారు సార్. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే మీకు అభివృద్ధి సాధ్యం అనుకుంటారు? మేమైతే టీడీపీ రావాలని అనుకుంటున్నానండి. యాక్చువల్గా నేను వైసీపీలో వార్డు నెంబర్గా వర్క్ చేశాను 5 ఇయర్స్ నుంచి. కనీసం ఒకళ్ళు కూడా గుర్తించలేదు, ఒకళ్ళు కూడా మాకు ఏ సపోర్టు లేదండి. మేము ఇంటింటికి తిరిగి ఓటేయించి మేము జగనన్నం గెలిపించుకున్నాం కావాలని, కానీ మాకు ఇది అనేది మాకు లేదు. మమ్మల్ని ఏ వర్షన్లో కూడా మమ్మల్ని గుర్తించలేదు. మాకంతా ఎగస్ పార్టీగానే మాట్లాడుతూనే ఉన్నారు మా వార్డులో వాళ్ళందరూ. గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు, ఆయనపై అంటే ఆయన వస్తే అభివృద్ధి సాధ్యమని అనుకుంటున్నాం? అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నామండి. దుర్గాప్రసాద్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో గుంటూరులో ఎలాంటి అభివృద్ధి జరిగింది 5 ఇయర్స్ నుంచి? అలాంటి అభివృద్ధి లేదు గుంటూరులో అయితే. సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు? చంద్రబాబు గారు వస్తేనే జరిగింది అనుకుంటాను. సో ఎందుకు చంద్రబాబు వస్తే జరుగుతుందని? ఇంతకుముందు హైదరాబాద్లో బాగానే అభివృద్ధి చేయించాడు, జాబులు వచ్చాయి ఇంతకుముందు. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి జాబ్ చేయలేదు, కాబట్టి చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటుంది. సో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున కిలా రోసే గారు ఉన్నారు, టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే గుంటూరు అభివృద్ధి జరుగుతుంది? పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తేనే అభివృద్ధి. సో ఎందుకు పెమ్మసాని వస్తే జరుగుతుంది అనుకో? ఎందుకంటే వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. జాబ్స్ వస్తున్నాయండి? సో ఇక్కడ 5 ఇయర్స్లో జాబ్స్ ఏమైనా వచ్చాయా? సో జాబ్స్ వచ్చాయంటే ఇందులో జాబ్ రాలేదు. మహా అయితే జగనన్న ఏమి ఇచ్చారంటే ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. చదువుకున్న వాళ్ళని ఒక వాలంటీర్ ఉద్యోగం మాత్రమే ఇవ్వగలిగారు, ఇంకా దానికి ఏమీ ఇవ్వగలగలేదు. ఇది ఆ వాలంటీర్ ఉద్యోగంలో మనకి ఎంత ఇస్తారు? 5000 ఇస్తారు. ఈ రోజుల్లో 5000 అనేది నాట్ ఎనఫ్. సో 5000 నీకు ఎందుకు ఉపయోగపడదు? ఈ యొక్క హాస్పిటల్కి అయితే 5000 ఖర్చు అయిపోతాయి, తర్వాత మందని తెల్లగడవాలి లేదు. సో ఫ్యూచర్లో
నువ్వు మనకి మంచి ఇన్కమ్ రావాలి, ఫ్యూచర్ని తగ్గట్టు వెళ్ళాలంటే కొంత ఇన్కమ్ ఉండాలి. సో ఒక వాలంటీతో అది ఇవ్వలేదు. సో నువ్వు ఇంకా అంటే మంచిగా కంపెనీస్ రావాలి, కొన్ని ఇండస్ట్రీస్ రావాలి. గుంటూరులో ఎలాంటి డెవలప్మెంట్? సో గుంటూరులో ఎలాంటి డెవలప్మెంట్ అంటే, సో గుంటూరు ఇస్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ ది ఆంధ్ర. సో అటుపక్క రాయలసీమ కానీ ఇటుపక్క ఈస్ట్ వాటి కానీ సెంటర్ ఆఫ్ పాయింట్. గుంటూరులో డెవలప్మెంట్ అంటే ఐటీ ఫీల్డ్ కానీ డెవలప్ అయితే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే కనెక్టివిటీ బాగుంటుంది గుంటూరుకి. సో ఎడ్యుకేషన్ పరంగా, ఇన్స్టిట్యూట్ పరంగా గుంటూరు బాగా చాలా ఉంటాయి. విజయవాడ గుంటూరు మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆంధ్ర. సో గుంటూరులో సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారించి. సో నాకు పెమ్మసాని గురించి నాకు అంత తేడా లేదు. నేను నాన్ లోకల్, గుంటూరు నుంచి పెద్దారు. కానీ ఆయనకు ఒక డాక్టరు, ఒక మంచి నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఒక డాక్టరు. వాళ్ళకి మంచి వస్తే గుంటూరు అభివృద్ధి చెందుతుంది. సో ఐ డోంట్ నో కరెక్ట్లీ, బట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఈ కెన్ ఈ విల్ డెవలప్ గుంటూరు. సో గలాజీ గారు ఉన్నప్పుడు మంచిగా డెవలప్ చేశారు ఆయనకు మంచి. అయితే ఆయన కొన్ని అనువైన కారణాల వల్ల ఆయన కొన్ని రోజులు పక్కకి వెళ్ళిపోయారు. సో గుంటూరులో యూత్కి గంజాయి వెచ్చలుడిగా దొరుకుతుంది, యూత్ గంజాయి తీసుకొని పాడైపోతున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం? సో యూత్కి గంజాయి అంటే, గంజాయి ఆంధ్ర ఎలా అంటే ఒక గంజాయికి ఒక మంచి రాజధానిలా తయారైంది అన్నమాట. మనం మీరు చూస్తారు వైజాగ్లో 20,000 టన్నుల కొకైన్ దొరికింది. సో ఇలా అంతా ఆంధ్ర అంతా గంజాయి కొకైన్స్ వీటితో నిండిపోయింది. సో యూత్ ఈజీగా అట్రాక్ట్ అవ్వడానికి వాటిస్తున్నారు. సో దాన్ని బట్టి యూత్ యొక్క మైనస్ పాయింట్ క్యాష్ చేసుకొని ఇలా అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంది. సో దానివల్ల యూత్ తన గోల్ మర్చిపోయి ఇలా సైడ్ ఎఫెక్ట్ ముందుకెళ్ళకపోతున్నాయి యూత్ అంతా. సో క్యాపిటల్ సిటీ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటారు? అమరావతి వస్తే బాగుంటుందా, వైజాగ్ ఉంటుందా? సో ఐ థింక్ అమరావతి వస్తేనే బాగుంటుంది. సో అమరావతి వాళ్ళు అంటారు అమరావతి కమరాజధాని, రాష్ట్రధాని కమరాజధాని, అక్కడ ఇంత కమ్మవాళ్ళే ఉన్నారు, కమ్మవాళ్ళే డెవలప్ అవుతున్నారు. మీరు కనుక చూస్తే అమరావతిలో కమ్మవాళ్ళ కన్నా వేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వీళ్ళు అమరావతికి రాజధానిగా ఉంటే చంద్రబాబు పేరు ఎప్పటికీ అలా నిలిచిపోతుందన్న ఒక్క దురుద్దేశంతోనే జగన్ గారు ఈ 3 క్యాపిటల్స్, 3 రాజధానులు, అన్ని ప్రాంతం అభివృద్ధి చెందాలి అని ఒక్క చెప్పారు తప్ప ఇంకోటి అయితే ఏది కాదు. యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో యూత్ కంటే, యూత్ కన్నా కూడా మొదటిసారి ఓటు వేసే వాళ్ళకి నేను ఒక సలహా కాదు రిక్వెస్ట్ చెప్పగలను. చెప్పండి. సో మీ మొదట ఓటు అంటే 18+ ఇయర్స్ ఉన్నారు మాత్రం, 18-19 ఇయర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు, వీళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తారు, వీళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలి. సో చంద్రబాబుకు ఓటేస్తే మీరు బయటకు వచ్చేసరికల్లా ఒక మంచి ఇండస్ట్రీని డెవలప్ చేయగలరు. సో మనకు కూడా బయటకు వచ్చేసరికి మంచి ఇండస్ట్రీలో ఉంటుంది, మనం ఈజీగా జాబ్ చేయగలరు. సో పక్క రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ బెంగళూరుకు వెళ్ళి జాబ్ చేయడం కన్నా కూడా మన హోమ్ స్టేట్లో ఉండి జాబ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో పక్క వాళ్ళకి వెళ్ళి మన రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ కొంచెం చులకనగా చూడటం. ఆల్రెడీ నేను కొన్ని హైదరాబాద్లో ఉన్నాను, అక్కడ చూస్తే వాళ్ళు మనల్ని ఒక విధిగా చూస్తారు. అలా విజయ కేవలం నాయకులు వాళ్ళ రాజకీయ జీవితం కోసం ఇలా ప్రాంతీయవాదాన్ని రేపెట్టి అది లోకల్ పీపుల్స్ మీద రుద్దుతారు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఆ రాజకీయాన్ని అర్థం చేసుకోలేక మీరు ఆంధ్ర, మీరు బయటకు వెళ్ళిపోవాలి, మా రాష్ట్రం మా ఉండాలి అన్న ఒక ఇది నేను ఫేస్ చేశాను ఆల్రెడీ అది. సో చంద్రబాబు గారికి ఓటేయండి, చంద్రబాబు గారికి ఓటేస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. మీరు మన ఓన్ స్టేట్లో మనం జాబ్ చేసుకోగలం. థ్యాంక్ యూ.